సో ఈ ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి అన్నమాట. 40 రూపీస్ అన్నమాట ఇదన్నమాట. మనకి గోల్డ్ ప్లేట్ వస్తుంది, దానిపైన వైట్ స్టోన్స్ టైప్లో ఉంది, సెంటర్ లో ఒక జుమ్కీ టైప్ లో ఉంది. బయట 20 రూపీస్ 30 రూపీస్ అలా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా 10 రూపీస్. మన షాప్స్ లోకి వెళ్ళి కొంటే ఇవన్నీ చాలా ఎక్కువ. ఇది ప్యూర్ క్రేప్ అన్నమాట. మెటీరియల్ చూస్తే మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ షైన్ అది కూడా. ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్ సైజు. ఎక్సెల్ అయితే 200 కలర్ కాంబినేషన్ లో వచ్చింది. మనకి కుర్తీ ఓవరాల్ గా బ్లాక్ అండ్ వైట్ కలర్, వైట్ కలర్ కుర్తీ పైన గ్రే ఇంకా బ్లాక్ కలర్ తో స్ట్రైప్స్ ఇంకా డిజైన్ చాలా బాగుంది. మంచి రేయాన్ కుర్తీ అన్నమాట ఇది. దీనిపైన గ్రీన్ పింక్ గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్ తో ఫేక్ మిర్రర్స్ కాదు, ఒరిజినల్ మిర్రర్స్. నేను అక్కడ చూసేటప్పుడు ఫేక్ మిర్రర్స్ అనుకున్నా. హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను నా షాపింగ్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపించబోతున్నాను. షాపింగ్ అయితే ఆల్రెడీ చేసేసాను. సో షాపింగ్ ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది పార్ట్ 1లో పెట్టాను, దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూడండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను పర్చేస్ చేసిన కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే గైస్, వెల్కమ్ బ్యాక్. సో మేమైతే షాపింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చేసాము. ఎక్కువ ప్యాకేజీలు మీకు ఏం కనిపించకపోవచ్చు, బట్ బాగానే కొనుక్కొని వచ్చాము. అసలు ఇంత కొంటామనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కుర్తీస్ దగ్గర అయితే మాత్రం నేను కంప్లీట్గా ఫిదా అయిపోయాను, నాకు చాలా బాగా నచ్చాయన్నమాట. సో కుర్తీస్ కూడా తీసుకున్నాము. ఫస్ట్ అయితే నేను తీసుకున్న స్టార్టింగే వెళ్ళి వెళ్ళగానే నాకు ఇయర్ రింగ్స్ కలెక్షనే బాగా నచ్చింది. సో ఏది తీసుకున్నాను అనేది ఫస్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా షైన్ అవుతున్నాయో, స్టోన్ అది చాలా బాగుంది. ఇది ఏంటంటే నైట్ టైం పెట్టుకుంటే చాలా బాగుంటుంది. లైక్ ఇది వచ్చేసి సాహితి కోసం తీసుకున్నాము, తను ఫేస్ చిన్నది ఉంటుందని చెప్పేసి చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో పైన ఒక స్టోన్ వచ్చి పెద్ద స్టోన్ వచ్చి కిందనంతా కూడా మనకి చిన్న మల్టీ కలర్ స్టోన్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 40 రూపీస్. యాక్చువల్గా ఇంతకుముందు 30 రూపీసే ఉండేవి, ఇప్పుడు 30 రూపీస్ కూడా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి అలాగా చిన్నవి స్టడ్స్ టైప్లో ఉన్నాయన్నమాట. సో అందుకని 30 రూపీస్ అయితే అసలు తీసుకోలేదు. అన్నీ కూడా ఆల్మోస్ట్ 40 రూపీస్వి అలాగే తీసుకున్నాము. సో ఇది సాహితి కోసం తీసుకున్న ఇయర్ రింగ్స్. అండ్ నేను కూడా సేమ్ ఇటువంటి ప్యాటర్న్లోనే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే ఇది ఇలా ఉన్నాయన్నమాట, నావి ఈ షేప్ ఉన్నాయి చూసారు కదా, తనవి రౌండ్ షేప్ ఉన్నాయి అండ్ నావి హార్ట్ షేప్ ఉన్నాయి. యాక్చువల్గా ఇవైతే నాకు బాగా చిన్నవైపోతాయి, బట్ ఏంటంటే ఫస్ట్ షాప్లో తీసేసుకున్నాను, ఇది నచ్చింది ఓకే అని చెప్పి ఫస్ట్ షాప్లో తీసుకున్నాను. నెక్స్ట్ వెళ్ళిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ దొరికింది అనమాట. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ సేమ్ మోడల్ ఏం తీసుకుంటామని చెప్పి ఇంకా తీసుకోలేకపోతే ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే. అండ్ థర్డ్ పెయిర్ వచ్చేసి ఇది, ఇది చూడండి, ఇది మీడియం సైజ్ ఉన్నాయి, స్టోన్ అయితే మంచి షైనింగ్ ఉన్నాయి అండ్ కింద డ్రాప్స్ కూడా వచ్చాయి చూసారు కదా, పర్ల్ డ్రాప్స్, అవి కూడా చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే. ఇది పెట్టుకుంటే మంచి లుక్ వస్తుంది. అండ్ ఇది కూడా సేమ్ ప్రైస్ అనమాట, ఇది వేరే దగ్గర తీసుకున్నాను చెప్పాను కదా వేరే షాప్లో, అందులో పెద్ద ఇయర్ రింగ్స్ చూసానని చెప్పేసి. సో ఇది వేరే షాప్లో తీసుకున్నాను అనమాట. ఇది కూడా 40 రూపీస్కి ఇది వర్త్ అనిపించింది. ఇయర్ రింగ్స్ నాకు బాగా నచ్చాయి అనమాట, చూడండి 40 రూపీస్ అనమాట ఇవి. మళ్ళీ ఆ షాప్లోనే ఇంకొక ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను, అది వచ్చేసి ఇదన్నమాట. మనకి గోల్డ్ ప్లేట్ వస్తుంది, దానిపైన వైట్ స్టోన్స్ వస్తాయి. సో ఇది జుమ్కీ, ఇది మనకి హ్యాంగింగ్స్ టైప్లో ఉండి సెంటర్లో ఒక జుమ్కీ టైప్లో ఉంది, అది కూడా జుమ్కీ కాదు. సో చూడటానికి మనకు అలా జుమ్కీలా అనిపిస్తుంది అనమాట, బ్యాక్ చూస్తే హాఫ్ జుమ్కీలా చూడండి ఇలా ఉందన్నమాట. సో ఇది కూడా 40 రూపీసే. నాకు ఈ ఇయర్ రింగ్స్ కూడా నచ్చాయి అండ్ ఆల్మోస్ట్ అన్నీ నచ్చాయి కాబట్టి తీసుకుంటాం కదా, నచ్చకపోతే తీసేసుకుంటామా ఏంటో కానీ. అండ్ ఈ ప్లక్కర్స్ తీసుకున్నాం అనమాట, నేను ఎక్కువ ఇటువంటి ప్లక్కర్స్ అయితే ఎక్కువ పెట్టుకుంటూ ఉంటాను. సో ఈ ప్లక్కర్స్ తీసుకున్నాము, ఇవి 2 తీసుకుంటే 40 అంట అండ్ 3 తీసుకుంటే సెట్ ఉన్నాయి, 3 ఆ 3 సెట్ తీసుకుంటే 50 అంట. సో 3 సెట్ తీసుకోవాల్సింది యాక్చువల్గా, కానీ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకునేవాడు ప్యాక్లో ఉన్న వాటిల్లో, ఇది చూసారా కొంచెం డల్గా ఉంది కదా, సో అలా ఉన్నాయన్నమాట. ఇంకా ఎందుకని చెప్పేసి 2 తీసుకొని ఆపేసాము. అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇది చూడండి, ఇది మంచి పార్టీ వేర్ ఇయర్ రింగ్స్, పైన మనకి చిన్న స్టోన్ స్టడ్ వస్తుంది, దాని కింద డైమండ్ షేప్లో ఒక రింగ్ వస్తుంది అండ్ దాని కింద ఇలా హ్యాంగింగ్స్ ఉన్నాయన్నమాట. ఇది కూడా నైట్ పార్టీస్కి చాలా చాలా బాగుంటుంది, ఇది కూడా 40 రూపీసే. ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 40 రూపీస్ ఇయర్ రింగ్సే. యాక్చువల్గా ఇంకా ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఉంది, బట్ ఏంటంటే ముందుకు వెళ్దాము తీసుకుందామని చెప్పి ఇంకొచ్చేటప్పుడు తీసుకుందామని చెప్పి ఆలోచించి వచ్చేటప్పుడు ఒక చిన్న
ఇన్సిడెంట్ అయిందనమాట, అందుకని వచ్చేసాము. అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ కూడా తీసుకున్నాము. ఇది చూసారు కదా, డ్రాప్ ఉండి దాని లోపల మనకి స్టోన్స్ ఉంటాయి. సో చాలా స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాం ఇది రెగ్యులర్ యూజ్ చేయటం కోసం అని చెప్పి. ఒక సేమ్ ఇదే ప్యాటర్న్ డైలీ యూస్ కోసం అని చెప్పి ఇవే ప్యాటర్న్ ఎక్కువ తీసుకున్నాము, లైక్ 4. ఇక్కడ 4 తీసుకున్నాము. అది వచ్చేసి నార్మల్ డైలీ వేర్ స్టిక్కర్స్ అనమాట, అవి 10 రూపీసే. కొంచెం ముందుకెళ్తే ఇంకా అక్కడ స్టిక్కర్స్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. సో ఇది కూడా, ఇవి చూడండి, ఇవి ఫ్యాన్సీ స్టిక్కర్స్ అనమాట. మనం ఇవి మామూలుగా కొనాలంటే లైక్ బయట 20 రూపీస్, 30 రూపీస్ అలా ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా 10 రూపీసే. మన షాప్స్లోకి వెళ్ళి కొంటే ఇవన్నీ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది. చూడండి వైట్ రెడ్ స్టోన్స్తో, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది, ఇది కూడా 10 రూపీసే. అండ్ ఇది కొంచెం మనం శారీస్ అది కట్టుకునేటప్పుడు ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయని చెప్పి తీసుకున్నాను అనమాట. ఇది సాహితి తీసుకుంది, తన ఫేస్ చిన్నదని చెప్పి. అండ్ ఇది చూడండి, ఇవన్నీ స్టోన్ స్టిక్కర్స్, ఏ తీసుకున్నా అక్కడ 10 రూపీసే అనమాట. లైక్ మనం అక్కడ తీసుకుంటే అదే షాప్లో తీసుకుంటే ఇవే 30 రూపీస్ తీసుకుంటారు. సో అందుకని చెప్పేసి ఇంకా ఆలోచించకుండా లైక్ ఒక డజన్ లాగా తీసేసుకున్నాను, డజన్ కన్నా ఎక్కువే తీసుకుని ఉంటాను మొత్తం అన్నీ కలిపి. సో ఇది ఒక స్టిక్కర్ ప్యాకెట్. ఇవన్నీ కూడా స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా ఏది తీసుకున్నా 10 రూపీస్, అన్నీ ఒకేలా ఉన్నాయన్నమాట. సో అసలైనది చూపిస్తాను, కుర్తీస్. నేనైతే అసలు ఎప్పుడూ అక్కడ క్రాస్ చేస్తూ వెళ్తూ ఉంటాను, వాళ్ళు కిందన ఫోల్డ్ చేసి పెడతారనమాట. సో ఓకే, ఏముంటుందిలే ఇలాంటి దగ్గరలా అని నేను ఎక్కువ ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. బట్ ఎంత బాగున్నాయంటే చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి, చూపిస్తాను మీకు. ఇది ఫస్ట్ కుర్తీ అనమాట, చూడండి. ఇది ప్యూర్ క్రేప్ అనమాట, మెటీరియల్ చూస్తే మీకు చూస్తేనే అర్థమైపోతుంది ఆ షైన్ అది కూడా. ఇది ప్యూర్ క్రేప్ మెటీరియల్, నేవీ బ్లూ కలర్లో ఉంటుంది కుర్తా అయితే. అండ్ పైన యోక్ పార్ట్ దగ్గర మనకి ఇలా స్టోన్తో డిజైన్ అయితే వచ్చిందనమాట. సో చాలా చాలా బాగుంది క్వాలిటీ, క్లాత్ అది చాలా బాగుంది. ఇది ఇది చూడండి, మనకి లెంగ్త్ కూడా బిలో ద నీ లెంగ్త్ వరకు వస్తుంది కుర్తీ అయితే. అండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. అక్కడ 2 సైజెసే ఉంటాయి, ఒకటి ఎక్సెల్ ఇంకొకటి డబుల్ ఎక్సెల్ అనమాట. కొంచెం సన్నగా ఉండేవాళ్ళు ఎక్సెల్ తీసుకొని దాన్ని సైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ డబుల్ ఎక్సెల్ అయితే అదేం అంత పెద్దగా ఏముండవు, డబుల్ ఎక్సెల్ అయితే మనకి సరిపోతుంది అనమాట. లైక్ నాలాంటి వాళ్ళకి డబుల్ ఎక్సెల్ అయితే సరిపోతుంది. అండ్ సాహితీ లాంటి వాళ్ళకి ఎక్సెల్ఏ కొంచెం టైట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. చూడండి ఇలా ఉంటుంది అనమాట, ఈ లెంగ్త్ ఈ విడ్త్ ఉంటుంది కుర్తీకి అయితే. సో చూపిస్తాను, ఇది ఈ మాత్రం ఉంటుంది అనమాట. సో ఇది ఎక్సెల్ సైజు, ఎక్సెల్ అయితే 200 అంట, అండ్ డబుల్ ఎక్సెల్ అయితే 250 అనమాట. సో ఎక్సెల్ 200 అంటే నాకు చాలా బాగా అనిపించింది అనమాట. క్వాలిటీ చూస్తే అసలు చాలా ఆసమ్ ఉంది, చూస్తే మీకు ఆల్రెడీ ఆ షైనింగ్ అది అర్థమైపోతుంది. ఇది చాలా చాలా బాగుంది, దీని కాస్ట్ వచ్చి 200. ఇంకా మనకి సైడ్ కట్ కుర్తీస్ అయితే 200. ఇంకా ఫ్రాక్ మోడల్ కుర్తీస్ కూడా ఉన్నాయి, అవి డిఫరెంట్ ప్రైసెస్లో ఉన్నాయి, అది చూపిస్తాను. ఇది కూడా ఇంకొక కుర్తీ అనమాట. సో చూడండి ఇది ప్యూర్ కాటన్ వచ్చింది, అండ్ దీనిపైన గోల్డ్ కలర్ జెరీతో వచ్చింది అనమాట. ఇదేంటంటే మనకి చూడండి ఆ జెరీ కూడా నేత టైప్లో వచ్చింది అనమాట, చూడటానికి చాలా చాలా బాగుంది. అండ్ మనకి పైన ఇలాగా షో బటన్స్ లాగా వచ్చాయన్నమాట. ఇది కూడా 200 రూపీస్ ఈ కుర్తీ కూడా. అండ్ ఇది చూడండి, ఇది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో కుర్తీ, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో అన్నీ నచ్చాయి అంటున్నాను ఏంటో అనుకోవద్దు, నేను నచ్చితేనే కదా తీసుకుంటాము. ఇది చూడండి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మనకి కుర్తీ. ఓవరాల్గా బ్లాక్ అండ్ వైట్ కలర్ కుర్తీ పైన గ్రే ఇంకా బ్లాక్ కలర్తో స్ట్రైప్స్ ఇంకా డిజైన్ అయితే వచ్చిందనమాట. యోక్ పార్ట్ దగ్గర ఇలా మోతీస్తో డిజైన్ వచ్చింది, చూడండి బ్లాక్ అండ్ వైట్ కలర్ మోతీస్తో డిజైన్ వచ్చింది. ఇది కూడా 200 రూపీస్, ఇది కూడా చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ కుర్తీ వచ్చేసి ఇదనమాట, ఇది మంచి మెరూన్ కలర్ కుర్తీ, ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, మంచి రేయాన్ కుర్తీ అనమాట. ఇది దీనిపైన గ్రీన్ పింక్ గ్రీన్ ఇంకా గోల్డ్ కలర్తో ప్రింట్ అయితే వచ్చిందనమాట. సో చూడండి యోక్ పార్ట్ దగ్గర మనకి ఇలాగా మిర్రర్స్ వచ్చింది. ఇది ఫేక్ మిర్రర్స్ కాదు, ఒరిజినల్ మిర్రర్సే, నేను అక్కడ చూసేటప్పుడు ఫేక్ మిర్రర్స్ అనుకున్నాను, ఒరిజినల్ మిర్రర్సే. సో కుర్తీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది అనమాట, ఇది వేసుకుంటే చాలా మంచి లుక్ వచ్చింది అనమాట. సో చాలా చాలా బాగుంది కుర్తీ కూడా, ఇది కూడా 200. ఇది ఇంకొక కుర్తీ అనమాట,
ఇది బ్లాక్ కలర్ కుర్తీ, ఇది ప్యూర్ జార్జెట్ కుర్తీ. దీనిపైన సిల్వర్ కలర్ తో షిమ్మరి లైన్స్ అయితే వచ్చాయన్నమాట. సో చూడండి, ఇంకా మనకి నెక్ దగ్గర చిన్న నాట్ లాగా వచ్చింది అన్నమాట. సో అది కూడా కొంచెం డిజైన్ లాగా. అండ్ హ్యాండ్స్ స్లీవ్స్ చూస్తే ఇలా వచ్చింది చూడండి. స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ స్లీవ్స్ కి కిందన ఒక రఫల్ టైప్ లో వచ్చింది అనమాట. సో అది కూడా చాలా బాగుంది. ఈ కుర్తీ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ ఎల్లో ఉంది, బేబీ పింక్ ఉంది, ఎమరాల్డ్ కలర్ ఉంది, అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేను సాహితి కోసం తీసుకున్నాను అనమాట. ఎందుకంటే తనకి ఎలాగా మా ఇంటికి ఆఫ్టర్ మ్యారేజ్ పెళ్లి అయిన తర్వాత వచ్చాక తనకు ఒక సారీ ఏదో ఒకటి తీసి పెట్టాలి. ఇంకా సారీస్ ఎలాగా ఉన్నాయి వద్దొద్దునా నేను పెద్దగా యూస్ చేయనని అంటూనే ఉంది. సో ఎలాగా కుర్తీస్ అయితే బాగున్నాయి కదా, తను యూస్ చేసే టైప్ లో ఉన్నాయి, యూస్ చేసేటట్టు ఉన్నాయి, రెగ్యులర్ గా యూస్ చేయడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి తనకి కుర్తీస్ అయితే తీసుకున్నాను. తనకు కూడా చాలా బాగా నచ్చాయి. తను ఏదైనా నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇంత గొప్పగా ఇచ్చామనే దానికన్నా వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఇవ్వాలి అనేది నా ఒపీనియన్ అనమాట. సో అందుకు తనకు అలా తీసుకున్నాను అనమాట. నాకేం తీసుకోలేదా అంటే నేను కూడా ఒక కుర్తీ తీసుకున్నాను, ఒకటే కుర్తీ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రాక్ మోడల్ కుర్తీ అనమాట. సో ఇది చూడండి, ఇది కుర్తీ అయితే. ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఆఫ్ కుర్తీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా. సో ఇది చూడండి, ఇలా వస్తుంది. యోక్ పార్ట్ దగ్గర డిజైన్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఓవరాల్గా అంతా కూడా ప్రింట్ ఉంటుంది అన్నమాట గోల్డ్ కలర్లో. అండ్ హ్యాండ్స్కి కూడా స్లీవ్స్కి కూడా ఇలా డిజైన్ వచ్చింది. అండ్ ఇది చూడండి, ఇది అనార్కలి కుర్తీ అనమాట. సో యోక్ పార్ట్ దగ్గర సీక్వెన్స్ వర్క్ వచ్చింది. అండ్ ఓవరాల్ అంతా కూడా ఇలా ప్రింట్ వస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే ఇలా బార్డర్ ఉందన్నమాట. సో ఇది సేమ్ సీక్వెన్స్ వర్క్తో బార్డర్ ఉంటుంది. ఇది నాకు చూడగానే ఎందుకో చాలా బాగా నచ్చేసింది. సేమ్ కుర్తీ, ఇందులోనే మనకి సైడ్స్కి కట్స్తో పాటు ఒక కుర్తీ ఉందన్నమాట. సేమ్ ఇలానే ఉంది, బట్ ఏంటంటే ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర డిజైన్ మారిపోయింది. అండ్ కిందనున్న బార్డర్ రాలేదు. అట్ ద సేమ్ టైం స్లీవ్స్కున్న ఈ బార్డర్ కూడా రాలేదన్నమాట. దాని కాస్ట్ అయితే 250. అండ్ ఇది వచ్చేసి 500 చెప్పారనమాట. నేను బార్గెన్ చేస్తే ఫైనల్గా 450 ఇచ్చారనమాట. సో ఇది నేను తీసుకున్న కలెక్షన్. అయితే నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చాయి. నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను, బట్ తీసుకోవడం అయితే ఎప్పుడు ఏమీ పర్చేస్ అంటే క్లాతింగ్ అయితే ఎప్పుడు ఏం పర్చేస్ చేయలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈరోజు అయితే నేను క్లాతింగ్ పర్చేస్ చేశాను. నాకు చాలా వర్తి అనిపించింది. క్లాత్ కానీ క్వాలిటీ కానీ అంతా కూడా ఏదో 150-200 కుర్తీస్ కూడా ఉంటాయి, ఉండవని కాదు, బట్ అవి ఏవి కూడా అంత వర్త్ అనిపించవు అనమాట. మనం వేసుకుంటే కంఫర్ట్ ఉండకపోవడం, ఏదో క్వాలిటీ అంత బాగోకపోవడం, క్లాత్లో ఏదో డిఫరెన్స్ ఉండడం, అలాంటివి నేను చాలాసార్లు చూసాను. బట్ ఇదేంటంటే క్లాత్ క్వాలిటీ ప్లస్ వర్త్ అన్నీ కలిపి ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో మొత్తానికి మేము తీసుకున్న షాపింగ్ అయితే ఇది. అండ్ యా, ఇది వాళ్ళ వీడియో అయితే. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. సో మరొక మంచి వీడియోలో కలుస్తాను. సీ యూ ఆల్, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్. ఇంకొక వీడియోలో కలుద్దాం.